खम्मम जिल्ला सत्तपल्लिलो गनंगा माजी एंपी पुंगुलेटि श्रीनिवास रेड्डी गारी पुट्टिन रोजु कार्यक्रमं मट्टा दयानंद गारु निर्वहिंचारु। ई कार्यक्रमंलो भागंगा बाइक राली निर्वहिंची तदनंतरं केक कट चेसी श्रीनिवास रेड्डी गारिकी शुभाकांक्षलु तेलिपारु। ई कार्यक्रमंलो सीनन्न अभिमानुलु भारीगा हाजरयारु। ఈ కార్యక్రమానికి కృష్ణారెడ్డి, కమల్ మిత్ర, మలిరెడ్డి, మురళీధర్, తోట గణేష్, బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు। ఆశాజ్యోతి మాజీ పార్లమెంట్ శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి, అభిమానులకి, పత్రికా వీళ్ళకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం। ఈరోజు జిల్లాలోనే ఒక బ్రాండ్గా ముద్రపడినటువంటి శ్రీనన్నకి మనందరం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలు పలు గ్రామాల్లో కూడా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి। ముఖ్యంగా ఆయనకి అందరి తరఫున జన్మదిన వేడుకలు సార్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు ఈ టీఆర్ఎస్ పార్టీ అనే ఒక కుటుంబం అందరూ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పొరవేచ్చా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండి ఈ టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, మన సీఎం కేసీఆర్ గారు ఎవరినైతే ప్రపోజ్ చేస్తారో ఆ వ్యక్తి మన అందరికి పూర్తి మద్దతు ఇచ్చి ఆయన గెలిపించే బాధ్యత మన బంధుసకాలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు కానీ జిల్లా ఉన్న పరిస్థితి కానీ అందరికీ తెలిసిందే, ఈ టీఆర్ఎస్ పార్టీని కుమ్మలాశ్రావు గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు బంధుసకాలను ఎంత ముందుకు తీసుకెళ్లారో మన అందరికీ తెలిసిందే। చిన్న చిన్న పొరవచ్చలేదని ఉంటే వదిలేసి అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నట్టయితే రాబోయే కాలంలో మనం దేనైనా ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి శ్రీనాథకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। జై కేసీఆర్, జై జై, థ్యాంక్ యూ।